తింటేనే ఉంటావారా? నేను ఎప్పుడైనా తింటా, ఆకలినప్పుడే తింటా. నీకు ఎప్పుడు ఆకలితేనే ఉంటావు కదా. ఎప్పుడు ఎందుకైతుంది? మా అంటే రోజుకి ఐదుసార్లు తింటా, దానికే ఇక రోజు తిన్నట్ట. తింటే ఏమొస్తుందిరా? అరే పిచ్చోడానికి గలుగుతాం తెలివా, ఇలా తింటా బలమత్తదిరా. అరే నీ తెలివదారా, మా పల్లె కబడ్డీ పోటీలు ఎప్పుడు పెట్టినా నేనే గెలుస్తా, నా తోడు ఎవ్వడు గెలవాడు. నువ్వు వినటోడు ఉంటే శివలపు మంచిగా పెడుతున్నావురా. అరే నీ తెలివారా, పిచ్చోడా కబడ్డీలో నేను అందరిని ఆవట్టి ఎత్తేసిన, నాతో ఎవ్వడు గెలవాడు కబడ్డీలా. నరకాక్రా నీకంత సీన్లేత్తి. అరే నీకు దమ్ముంటే నాతో కబడ్డీలో గెలుస్తావురా. బట్టాడుడేంది గెలిచి చూపెడతా. అరే కబడ్డీలో నువ్వు నా ముందు బచ్చగానివిరా, నువ్వు నాతో ఏం గెలుస్తావురా? నువ్వు నన్ను బచ్చగాను అంటున్నావా? ఈ రోజు కబడ్డీ ఆడుడే నీతో గెలుచుడే. బచ్చగానుడు గెలిచిన బదనం నాకు అద్దురా, నీతో అస్సలు ఆడా. నీకు భయమవుతుంది కదా నాతో ఊడిపోతే నీ ఇజ్జత్ అంత పోతుందని. రే ఇజ్జత్ సవాల్, కబడ్డీ ఆడదాం పారా బై పారా. ఇక ఉన్నది ఉన్నదా? లేదు. నీకు కోరుకోలడ్డు. నాకు సాయిగాడు కావాలి. నాకు నరసిగాడు కావాలి. నాకు రాగడు కావాలి. నాకు ప్రసన్నగాడు కావాలి. కూతకు పోతావా? వాళ్ళు లేకుండా వాళ్ళని రమ్మంటావా కూతకు? అబ్బో అబ్బో నేను పోను కూతకి, వీళ్ళనే రమ్మంటా. నేను కూతకు పోతా. ఏ కోటు కావాలన్నా తీసుకో లడ్డు. నాకు గడి కాటు కావాలి. నాకు ఈ కోటే కావాలి. నాకు ఆ కోటే కావాలి. పోరు ఎవరి కోట్ల వాళ్ళు? అరే వాళ్ళ దగ్గర అందరు బచ్చ పోతా పోరా వాళ్ళు ఉన్నారా, వాళ్ళతో మనం ఉత్త గెలుస్తాంరా. అవునా ఉత్త గెలుస్తాంరా. అన్న ఒక్కొక్కరు వాళ్ళది కనకొండలా ఉన్నారే, మనం గెలుతామంటావా? ఏ మనం ముందే తాడుద్దాం తీరా. అరే కిట్టిగా మీ కందరు బచ్చబాద పోరాళ్ళు ఉన్నారు, మాది చూసిన వారు ఎట్లున్నారు? మీరు ఉత్త ఓడిపోతారా? ఇప్పుడన్నా ఒక్కోరా. ఏంది ఏం మాట్లాడుతున్నారు? మేము గెలిచి చూపెడతాం. తారా చూసుకుందాం. మీరికత్తారా మేం కత్తరా చూసుకుందాం తారా. ఏ చెల్ ఆవురే ముందుగా కబడ్డీ ఆడు చూపెట్టుర్రి, ఎందుకు కొడుతుర్రా గంతానం. లడ్డు టీంకి 1 పాయింట్. కిట్టు టీమ్ 2 points. ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ రైడ్.
కిటి టీమ్ ఆల్ అవుట్, లడ్డు టీమ్ 2 పాయింట్స్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, కోచ్ చేంజ్. 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా. అన్న వాళ్ళకు 19 పాయింట్లు, మనకి అయితే 5 పాయింట్లు, మనం గెలుస్తామంటే. అవునరా, నాకు కూడా గదే భయం అవుతుందిరా. వాళ్ళది అందరు ఏని వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళక పిల్లలు ఉన్నాంరా. అరే మన 19 పాయింట్లు రా, వాళ్ళ 5 పాయింట్లు రా, మనం ముత్తి గెలుస్తాం. అవునరా, మనం ముత్తి గెలుస్తాం, కొట్టుకోరా. కిట్టుగానే ఇప్పుడు నొక్కోరా రే, కబడ్డీలో నువ్వు నా ముందు బచ్చగాను అని బాగా పనిష్ పెడతా. ఎవర్రా బచ్చగాడు, ఎవర్రా ఇప్పుడు కబడ్డీ ఆడతాం, గెలుస్తాం, గెలిచి చూపెడతాం. అరే మాటలు తోడు కాదే, తమ్ముడి కబడ్డీ ఆడుతూ పెట్టరా. అరే నువ్వు కబడ్డీలో నా ముందు బచ్చగాడు, నువ్వు నా తోడు గెలుస్తావురా, నా తోడు పెట్టుకున్నా. బ్రేక్ అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయ్యేది. ప్రో కబడ్డీ కాదు, ఊరు కబడ్డీ ఎట్లా అనుకోవచ్చు, నువ్వు కూడా అనుకోని అదంటనా చెప్తావు. అరే పొట్టన్న వచ్చారు, అరే వాడు బాగా దుంగుతుండ్ర పొట్టన్న వచ్చి. టీమ్ ఆల్ అవుట్.
బోనస్ పాయింట్ లడ్డు టీమ్. కిటుడి 1 పాయింట్, లడ్డు టీమ్ 29, కిటు టీమ్ 26. మ్యాచ్ డ్రా అయింది, లాస్ట్ 2 మినిట్స్. బోనస్ 2 పాయింట్స్ కిటు టీమ్. ఆల్ అవుట్ లడ్డు. ఈక్వల్ పొజిషన్స్ 2 టీమ్. లాస్ట్ ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్, ఓల్కి వెళ్తే వాళ్ళే విన్నర్స్. అరే లాస్ట్ అయ్యంట ముగ్గురు పచ్చగాళ్ళే ఉన్నారు, అరే నేను పోయి పాయింట్ తీసుకొస్తా. అరే వాళ్ళు ముగ్గురు ఉన్నారా, నువ్వేం తీసుకొస్తావు? ఒక్కటి. నేను 2 తీసుకొస్తా. ముగ్గురు ఉన్నారు కదా, నేను మా టీంకి గెలుపుతారా? అరే నేను పోదురా, ప్లీజ్ రా. ఏ అబ్బాయి నేను పోయేస్తా, నువ్వు ఏం కత్తిరా? సరే తిరపు. కిట్టిగా రెడీ ఉండరా, నువ్వు ఓడిపోబోతున్నావు, నేను అత్తున్నా. పోతా పాయింట్ తెస్తా అంటవి. ఇప్పుడు ఏమైంది రా, టీం ఓడిపించినా కదరా. అరే పొట్టోలు పట్టరా అనుకున్నా కానీ మంచిగా పట్టిర్రా, పొట్టోళ్ళు గట్టినా పట్టిర్రు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థం కావచ్చు, ఈ వీడియో అయితే మేము అనుకున్నట్టు తీయలేకపోయినాం. ఎందుకంటే ఆ రోజు వర్షం పడడం వల్ల మేము వీడియో అనుకున్నట్టు తీయలేకపోయినాం. మేము దాదాపు షూటింగ్ ఒక 70% అట్లా అయిపోయినాక అనుకోకుండా వర్షం పడింది. వర్షం పడేసరికి ఇక మేము ఎలాగైనా వీడియో తీయాలనే తపనతోని ఒక క్లైమాక్స్ అనుకున్నట్టు తీయలేకపోయినాం. మేము అనుకున్నది ఒకటి, వీడియోలో తీసింది ఒకటి. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి తప్పులు అయితే ఎక్కడ రిపీట్ చేయకుండా మా నెక్స్ట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి తప్పులు అయితే మేము ఎప్పుడు రిపీట్ చేయం, అందుకని మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ ది ఇన్స్టాగ్రామ్ ది లింక్ కింద ఇచ్చాం ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.